ప్రస్తుతం ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉందని అనుకుంటున్నారు మీరు? చాలా సంవత్సరాలుగా మీరు మీదైన ముద్ర వేసుకుని ఈరోజు కోటగారి లేని తెలుగు సినిమాని ఊహించుకోవడం కష్టం అనే స్థాయికి ఎదిగారు. తెలుగుదనం కోల్పోయిన తెలుగు సినిమా అండి, అంటే వేరే ఉద్దేశంతో కాదండి, ఫ్యాక్ట్ అది. రాన్ రాన్ ఎలా తయారైందంటే, మన హీరోలు వెళ్ళి ఏదైనా పరభాష సినిమాల్లో యాక్ట్ చేసి వచ్చారా అనిపిస్తుంది సినిమా చూస్తుంటే. మెయిన్గా ఏంటంటే సినిమా సక్సెస్ కాకపోవడానికి కారణం కథలు లేక కథలు లేకపోతున్న తెలుగు సినిమా. కథ లేదు, తెలుగుదనం మిస్ అయిపోయింది. ఇంక నీకు ఎలా చూస్తారండి? నువ్వు కూడా ఇప్పుడు అదర్ లాంగ్వేజ్, ఇప్పుడు మలయాళం అవన్నీ తీసుకోండి, వాళ్ళ నేటివిటీని వాళ్ళు మిస్ అవ్వరు. వాళ్ళు అందుకనే వాళ్ళు వాళ్ళ నేటివిటీతో వాళ్ళ సినిమా వాళ్ళు తీస్తారు కాబట్టి అవార్డ్స్కి దానికి వెళ్ళినా ఒక ప్రాధాన్యత ఉండి అదే మలయాళం సినిమానే లేకపోతే ఆ లాంగ్వేజ్ సినిమాని చూస్తారు, అవార్డు ఇస్తారు. మనకి అట్ట కాదు కదా, ఏదో ఏదో అన్ని మిక్స్ అనమాట, ఆల్ మిక్స్డ్. పొరగంటి పులకూర రుచిలో తయారైలా తయారైపోయిందండి. ఈ సోకాల్ యంగ్స్టర్స్, ఈ డైరెక్టర్లు, ఈ యంగ్ హీరోలు వీళ్ళందరూ ఏంటంటే రాను రాను ఎక్కడుందండి తెలుగు వాళ్ళ దగ్గర, మన దగ్గర పొటెన్షియాలిటీ ఏదండి, మన వాళ్ళు ఏంటి ఎట్లా చేయగలుగుతారు సార్, ఏదండి క్వాలిటీ లేదండి అంటారు. అసలు బేసిక్ వీళ్ళకేం క్వాలిటీ ఉందని వాళ్ళు చూసుకోవాలి కదా, తప్పు కదా మాట. అది కించపరచుకోకూడదండి. మనకి మనం మన దగ్గర ఏంటి ఎంత గొప్ప సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారండి, అంటే ఎలాంటి మాయాబజార్లు, ఎలాంటి గ్రేట్ సినిమాలు తీసి సినిమా ఇండస్ట్రీకి ఒక నిఘంటుగా మిగిలిపోయినటువంటి తెలుగు సినిమా మామూలుది కాదండి. అలాంటిది మరి ఇవాళ అది మిస్ అవుతుందంటే దానికి కారణం ఏంటి? కథలు లోపించడం అంటున్నారు, ఆలోచన లోపిస్తున్నారు. అంటే కథ ఎప్పుడైతే వస్తుందో తెలుగుదనం ఉంటుంది, తెలుగు కథ వస్తుంది, అప్పుడు తెలుగు వాళ్ళని పెట్టినప్పుడు ఆ నేటివిటీ ఉంటుంది. అది అసలు లేదండి. అసలు సినిమా అనేది తెలుగు చిత్ర సీమని ఆంధ్ర రాష్ట్రంలో మేము డెవలప్ చేస్తాం అని గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకుని ఆయన మీరు వస్తే మేము చేస్తామంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఇదిగో చూస్తున్నారు కదా ఫిలిం నగర్లని స్టూడియోస్ అని ఇవన్నీ కట్టుకుని ఇవన్నీ చేసి ఏదో ఉద్ధరిస్తామని తీసుకుని తీసుకొచ్చి పెట్టారు. పెట్టి మళ్ళీ ఏం చేశారు వీళ్ళు, ముందు వచ్చిన కొత్తలో ఎంత గట్టిగా చెప్పారంటే ఇదే నిర్మాతలు ఇదే వీళ్ళు ఎలా చెప్పారంటే, ఎవరైనా సరే బయట నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి కాకుండా హైదరాబాద్లో ఉండకుండా బయట నుంచి వచ్చేవాడు మేము ఛార్జీలు ఇవ్వము, టికెట్లు బుక్ చేయము, ఇక్కడ హోటల్స్ ఇవ్వం, ఇక్కడే ఉండాలి, ఇక్కడే చేయాలి, మేకప్ మ్యాన్ బయట నుంచి తెచ్చుకోకూడదు, ఇక్కడ వాళ్ళే చేయాలి అని అన్ని రూల్స్ పెట్టి అట్టకు పెట్టారండి. కానీ ఎవరు పాటించట్లేదు. అసలు అది పద్ధతి పోయిందండి, పోయి ఇప్పుడు ఏమైపోయింది, తెలుగు సినిమా ఉద్ధరిస్తామని చెప్పి మొత్తం డెవలప్ అయిపోయింది. సరే ఓకే, మీరు మంచి చేస్తుంది, మీరు నెక్స్ట్ జనరేషన్ మీరు చేస్తున్న హెల్ప్ ఏంటి?